దుబాక నగర పంచాయతీ చరిత్రలోనే వర్తక వ్యాపార సంస్థ మరియు మెడికల్ షాపులు, హోటళ్లు, చిరు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా అధిక పన్నులు పెంచిన దానికి నిరసనగా మరియు దుబాకలోని గత 9 సంవత్సరాల నుండి పాలక వర్గం లేని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును చాకచక్యంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ శాసనసభ్యులు దుబాక ప్రజల ఆవేదన అర్థం చేసుకోవాలని, దుబాక ప్రజలు అభిష్టం మేరకు నడుచుకోవాలని దుబాక సమన్వయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్దలు, వివిధ సంఘాల నాయకులు, యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ మున్సిపాలిటీ ముఖ్యమా, గ్రామ పంచాయతీ ముఖ్యమా? గ్రామ పంచాయతీ ముఖ్యము. మున్సిపాలిటీ చేస్తే మాకు బాగాలేదు. ఏదన్నా ఒకటి మాకు తీర్మానం కావాలి. ఇప్పుడు మాకు ఎలక్షన్ కావాలి, మాకు ఊరికి పెద్ద మనిషి కావాలి, నాయకుడు. ఈ పనులు విధం పెంచారని చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మాకు మా ఇది ఏదీ లేదు కదా, మున్సిపాలిటీ లేదు, గ్రామ పంచాయతీ లేదు. మాకు ట్యాక్సులు పెంచిండ్రు, గర్భట్టీలు, వృత్తి పన్నులు అవి మొత్తం పెంచేసి నల్ల బిల్లు ఇట. మాకు ఇది తక్కువ కావాలి, మాకు గ్రామ పంచాయతీ కావాలి కంపల్సరీ. బాబు నీ పేరేం పేరు? కుమ్మరి బాలమ్మ. ఊరు ఉద్దుబాకనా? మున్సిపాలిటీ అవసరం, మహానగర పంచాయతీ. గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ కావాలి. ఉపాధి పోయింది, ఈ అడ్డగోలి గర్భపాటి పెంచుడు. 300 ఉండదు, 3000 కట్టుబాటు మేము అడిగే కడతాం. ఏం చేస్తారు? మేము కుమ్మరి పని కూడా మాకు కూలిపోయింది. అది వాడుకున్న వాళ్ళు లేరు, ఆ రుచి తాగిన వాళ్ళు లేడు. కారగా ఏదో ఉపాధి చేసుకున్నామంటే ఆ పని కూడా పోయింది. ఇప్పుడు 3000 కట్టనంటే మేము ఎక్కడికే తెచ్చి కట్టమంటాం. ఇది మరి బాధ్యత మాకు, మాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఎక్కడ చేసుకోవడం మేము మక్కడే ఎంతో కష్టం ఉంది. కూలి కాదు, ఏ కూలి అంటే అక్కడ దొరకలేదు. మేము ఇంకానే ఉంటున్నాం, ఏ పని లేదు. ఇప్పటికైతే దుబ్బాక గ్రామ ప్రజలకు ఈరోజు మున్సిపాలిటీ అయినా దుబ్బాక అయినందువల్ల ఈరోజు దుబ్బాక మొత్తము, దుబ్బాక మొత్తం, దుబ్బాక మండలం మొత్తము ఈరోజు బంద్ కొనసాగుతుంది. కావున మున్సిపాలిటీ పేద ప్రజలకు, బడు బలహీన వర్గాలకు ఇది సరైనది కాదని అందరూ ప్రతిపాదించి ఈరోజు బంద్ను కొనసాగించడం జరుగుతుంది. కావున ఇట్టి మున్సిపాలిటీ రద్దు కావాలని అందరం ఆకాంక్షిస్తూ మేము కోరుకోవడం జరుగుతుంది. మరియు అందరికీ ఇబ్బంది కలిగిన ఈ అమ్మని పేరు పేరు నిర్మల దుబ్బాక చెప్పండి. గ్రామ పంచాయతీ కావాలి, నగర పంచాయతీ కావాలి? మీకు గ్రామ పంచాయతీ కావాలి. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అన్ని మంచిగా తగ్గించేది. ఇప్పుడు నగర పంచాయతీ నుంచి మొత్తం ట్యాక్సీలు పెంచారు, గుళ్ళు ట్యాక్సీలు పెంచారు. ఒక్కొక్కరికి 20-30,000 అవుతున్నాయి. మరి ఎట్లా కట్టమంటారు? ఏం కదా, 500, 600, 1000 రూపాయలు, 1100 వచ్చేటది. 5,000, 15,000, 20,000 వచ్చినాయి. మరి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే. మరి నగర పంచాయతీ నుంచి ఇంతగానే ట్యాక్సీలు పెరిగితే ఎట్లా? గరీబ్ వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, ఇట్లా పెంచితే ఎట్లా? మరి మాకైతే గ్రామ పంచాయతీ కావాలి ఖచ్చితంగా. పేరు ఏం చేస్తుంటావు? దుబ్బాక నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ కావడమే మంచిది. దుబ్బాక గ్రామ పంచాయతీ అవడమే బాగుంది. ఎందుకు? దుబ్బాకలో ఆర్థిక వనరులు ఎక్కువ లేవు. చుట్టుపక్కల కూడా ఫ్యాక్టరీలు ఏం లేవు. ఒక నిరుద్యోగ యువత బతకడానికి వీలైన ఫ్యాక్టరీలు లేవు. వాళ్ళు చదువుకున్నా కానీ వాళ్ళకి సరైన ఉద్యోగ ఉపయోగాలు లేవు. ఏమున్నా సిద్దిపేటకు, హైదరాబాద్కు వలస వెళ్ళి బతకడం జరుగుతుంది. కావున ఇక్కడ ఉండి మేము ఇంటి పనులు కానీ ఇన్ని కానీ మేము చేసే 200 కైకిలికి ఈ 5,000 పనుల సేవ మేము ఎలా కట్టాలి? మేమేమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నామా? మాకు ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించిందా? ప్రైవేటు కానీ మాకు ఈ విధంగా ఏ విధంగా కల్పించలేనందున ఈ ఊరికి, ఈ దుబ్బాకకు నాకు తెలిసి గ్రామ పంచాయతీ అవసరం. నగరం, నా పేరు మెత్తుకు శంకర్. ఏం చేస్తుంటావు? మగ్గం నేత. కూలీ లేక మేము బతుకుతే కష్టం అంటే తక్కువ ఉన్నది. ఇప్పుడు 1,000 కట్టాలంటే బతుకే ఉన్నది తప్ప గ్రామ పంచాయతీ నాకు కావాల్సింది. గ్రామ పంచాయతీ కావాలి. మాకు ఎక్కడికి వెళ్ళి పాత గ్రామ పంచాయతీ అయి పాత పనులు ఉండి మొత్తం మీద మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి చాలా 600 తెచ్చి కలిపి 700 ఒక దగ్గర చేసి ఒక్కొక్కటి 3 కిలోమీటర్ల దూరం ఉన్నది కాబట్టి మధ్యలో ఏ ఫ్యాక్టరీ లేవు, ఏ షాపులు లేవు, ఏమి లేవు. మా మోదకుంట అంతా గలీజే ఉన్నది. ఒక గల్లీ పెద్దగా లేవు, ఒక షాపింగ్ లేవు. మేము ఇక్కడికి వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటాం, ఏ ఊరు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేస్తారన్న పద్ధతి ఏం లేదు. మాకు పాత పద్ధతులు అయ్యి పాత లెక్కనే ఉంది. మాకు రోడ్లు మంచిగా ఉండి క్లియర్ మీరు ఏం చేస్తారు? మీరు వృత్తి ఏంది? మేము
మేము పీడి చేసుకుని తప్పు బతుకుతున్నాం. ఒక పీడి ఫ్యాక్టరీ ఉన్న తప్ప ఇంకంతకన్నా కూలి మధ్య కూడా ఉన్న ఉపాధి కూడా ఏం అది కూడా మాకు నడచలేదు కాబట్టి మాకు అదాని గురించి చాలా పెద్ద ఎత్తున మాకు మంచి అది జరిగినాక తర్వాత ఎన్నడన్నా ఇంకా 20 ఏళ్ళు కానీ తర్వాత మంచి పెద్ద అయినాక విషయంలో దాన్ని పెద్ద మున్సిపాలిటీ చేస్తారా ఏం చేస్తారో ఒక మాకు ఇక్కడ ఏం ఉద్యోగాలు లేవు దాని మీద మాకు ఎలాంటి నిలగడ లేదు కాబట్టి చిన్న చిన్న గుడిసెలు లేకున్నా మేము అందులో బతుకుతున్నాము. దానికి ఎలాంటి దాన్ని కట్టినట్టు లేము, దాని మీద ఎలాంటి డబ్బులు లేవు మాకు, అట్లా ఆర్థికంగా లేవు. ఒక మోరీతో మోరు మీద కలిసి కాలువ కట్టుకొని మోరు మీద షెడ్ పోసుకోవాలంటే 10-15 వేలు అవుతుంది. కింద ఊళ్ళో కొట్టాలంటే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. దాని గురించి మేము బాగా ఆబ్జర్వ్ చేసుకుంటున్నాం, వద్దు అని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. చేనేత వాళ్ళం అందరం ఖచ్చితంగా అది మొగ్గం చేసుకుని బతికే వాళ్ళము. అది లేక ఉపాధి లేక మేము బయట బతుకుతున్నాము, అటు ఇటు బతుకదందుకు పోతున్నాము. అది ఉద్దేశంతో మాకు గ్రామ పంచాయతీ ఉండాలని మేము కోరుతున్నాం.